మహర్షి గారిని మనం అందరం కూడా మహర్షి గారు అని ఎరుగుదుము, కానీ వారి యొక్క రియల్ నేమ్ వచ్చేసి డాక్టర్ జాన్ క్రిస్టఫర్ కొమ్మలపూడి గారు. అయితే బాగా ప్రాచుర్యం చెందిన పేరు డాక్టర్ కె మహర్షి అని. అయితే వారు వారి అకాడమిక్స్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, స్క్రీన్ మీద మీకు కనబడుతున్నవి. వారు మరి సెక్యులర్ స్టడీస్లో వారు చేసిన కోర్సెస్ వాటి డీటెయిల్స్ అక్కడ ఉన్నవి. అంతేకాకుండా థియాలజీలో కూడా వారు మరి ఎంపీహెచ్ ఎండీ చేసిన ఒక సందర్భం మీరు చూడగలుగుతున్నారు అక్కడ. అయితే వారు ఒక 6 పుస్తకాలు రాశారండి, 6 బుక్స్ని వారు ఆథర్ చేశారు ఫిలాసఫీ మీద. వాటి యొక్క మీరు అవి చూడాలి చదవాలి అన్నప్పుడు గూగుల్లో మీరు సర్ పేరు టైప్ చేసి మీరు ఆ బుక్స్ని మీరు చూడవచ్చు. సర్ ఈజ్ వెల్ నోన్ యాజ్ ఎ గూగుల్ స్కాలర్. గూగుల్ స్కాలర్గా కూడా వారిని మరి గూగుల్ వారు గుర్తిస్తూ ఉన్నారు. అయితే వారు చేసిన డాక్టరల్ స్టడీస్, డాక్టరల్ రీసెర్చ్ ఏదైతే ఉందో అది ఫిలాసఫీ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ విత్ రెఫరెన్స్ టు ట్రినిటీ ఆఫ్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ అని. మన సౌత్ ఇండియన్ మ్యూజిక్లో చాలా పేరుగాంచిన వారి యొక్క ఒక ముగ్గురు ఉన్నారండి. వారి మీద మరి మన సర్ మహర్షి గారు మరి డాక్టరల్ రీసెర్చ్ చేశారు వారు చేసినప్పుడు. ఇదే కాదు, వారు ప్యాసివ్గా ఒక 76 డాక్టరల్ స్టూడెంట్స్కి గైడ్ చేస్తూ వారు వారి యొక్క స్టడీస్ని ఫినిష్ చేయడానికి సపోర్ట్ చేశారు. అది వారి యొక్క అకాడమిక్స్. తర్వాత వారు చేసిన పనులు ఏ పనులలో వారు ఉండేనే అంటప్పుడు ప్రొఫెషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీలో ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో వారు ప్రొఫెసర్గా ఉండినారు. అంతేకాదు ఇథియోపియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఇథియోపియన్ సివిల్ సర్వీస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండి అక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేసినారు. అంతేకాకుండా వారు వారికి ఉన్న స్పెషలైజేషన్స్లో ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకున్నామనే ఒక దాన్ని చూద్దాం ఇక్కడ. మరి సార్ వారు చాలా తృష్ణ కలిగి సంగీతం మీద ఎంతో సాధన చేసి అనేక వాయిద్యాలు వారు నేర్చుకోవడము, అంతేకాకుండా వారికి ఉన్న ప్యాషన్ని బట్టి వారి దగ్గర ఉన్న టాలెంట్ని బట్టి మ్యూజిక్ ఇండస్ట్రీలో ఫిల్మ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో బాగా పేరున్న మ్యూజిక్ డైరెక్టర్స్ రాజ్కోటి అనేవారు మరి మన గురుగారిని మరి వ్యక్తిగతంగా పర్సనల్గా మీరు మాకు కావాలి, మీ దగ్గర ఉన్న టాలెంట్ మాకు చాలా అవసరం అని వారు వారి దగ్గర మరి వారు ఉండడం జరిగింది. అలా ఉంటూ వారితో కలిసి ఒక 300 సినిమాలకి మరి మ్యూజిక్ అందించే విషయంలో వారితో సహాయపడ్డారు. 12 సంవత్సరాలు ఆ యొక్క జర్నీ జరిగింది. మరి ఆ జర్నీలో మనందరికీ తెలిసిన కొంతమంది పేర్లు, ఏఆర్ రెహమాన్ వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్, మణి శర్మ, హారిస్ జయరాజ్ అనే వీళ్ళందరూ కూడా మరి మహర్షి గారు అక్కడ రాజ్కోటి వారితో కలిసి పనిచేసేటప్పుడు వాళ్ళు అక్కడ కీబోర్డ్ అదంతా వాయించడానికి చిన్న వయసులో ఉన్నవారని మేము తెలుసుకున్నాం. వారు ఇండివిజువల్గా మ్యూజిక్ అందిస్తూ ఒక 4 ఫిల్మ్స్కి మ్యూజిక్ చేశారండి. అందులో యేసు మహిమలు అనేది ఒక క్రిస్టియన్ మూవీ, మన యొక్క మూవీని కూడా వారు డైరెక్ట్ చేశారు, మ్యూజిక్ అందించారు. అయితే ఇంకా వారికి ఉన్న ఈ మ్యూజిక్ మీద వారికి ఉన్న ప్యాషన్ ఒకవేళ మనం చూస్తే వారు అనేక పాటలు మరి ఆల్బమ్స్గా వారు తయారు చేసే క్రమములో చాలా పేరుగాంచిన మన తెలుగు సింగర్స్ని వారు ఆ యొక్క పాటలలో వారి యొక్క ప్లేబ్యాక్ టాలెంట్ని వాడుతూ చాలా ఆల్బమ్స్ని వారు తయారు చేశారు. అందులో ఇక్కడ పేర్లు ఉన్నాయి, బాలసుబ్రహ్మణ్యం గారు, మనో గారు, జానకి గారు, సుశీల గారు, చిత్ర గారు, శైలజ గారు, మురళి గారు, ఎస్పి చరణ్ గారు. ఎస్పి చరణ్ అంటే బాలసుబ్రహ్మణ్యం గారి కుమారుడు. ఉదిత్ నారాయణ్ ఫ్రమ్ నార్త్ ఇండియా. అలాగా ఎన్నో పాటలు చేస్తూ డివోషనల్ అండ్ ఫిల్మ్ ఆల్బమ్స్కి వారు సహకారాన్ని అందిస్తూ సొంతగా ఆల్బమ్స్ని చేస్తూ వచ్చారు. అంతేకాకుండా వారికి దేవుని పిలుపును బట్టి, దేవుని యొక్క నడిపింపును బట్టి
సెక్యులర్ మ్యూజిక్ ఫిల్మ్ మ్యూజిక్ అనే దాన్ని వదిలేసి క్రైస్తవ సమాజానికి మరి మ్యూజిక్ పట్ల ఒక అవగాహనను పెంచాలని, శాస్త్రీయమైన క్లాసికల్ మ్యూజిక్ యొక్క ఆ అవగాహనను పెంచాలని వారు తిరిగి మరి క్రైస్తవ సమాజం కొరకు ఇప్పుడు వారు పనిచేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో వారు ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది, క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా దర్పణం అనే పుస్తకం పబ్లిష్ అయ్యి అవైలబుల్ ఉంది. అది ఎవరైనా కావాలనుకున్న వారు దాన్ని తీసుకోవచ్చు, ఎవరికైనా మీరు చెప్పొచ్చు. దానికి తోడుగా మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనే ఒక పుస్తకము ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగు క్రైస్తవ కీర్తనలుగా ప్రాచుర్యంలోనికి వచ్చింది. ఆ పాటలు వాటి అందు మరి మహర్షి గారికి చాలా మక్కువ కలిగి ఆ పాటలన్నిటినీ శాస్త్రయుక్తంగా నొటేషన్స్ ద్వారా వాటినన్నిటినీ ఒక దాంట్లో పొందుపరిచి బుక్ రిలీజ్ చేయాలని వారి ఆశ. ఆ క్రమంలో ఇప్పుడు మొదటి ఎడిషన్ ఇండియన్ అండ్ వెస్టర్న్ క్లాసికల్ నొటేషన్తో పాటు పబ్లిష్ అవుతూ ఉన్నది. అది క్రైస్తవ లోకానికి, తెలుగు క్రైస్తవ లోకానికి చాలా అవసరమైన పుస్తకము. ఇండియన్ మెలడీ ఇన్ వెస్టర్న్ హార్మనీ అనే ఒక ఇంకొక పుస్తకాన్ని వారు సిద్ధం చేస్తున్నారు, అది పబ్లిష్ అవ్వాల్సిన సమయం కొరకు ఎదురు చూస్తున్నాం. మరి అంతేకాకుండా వీరు క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం మరి ఆ యొక్క కాలేజ్ ఫౌండర్ గాను డైరెక్టర్ గాను ఉన్నారు, వారే దానికి వ్యవస్థాపకులు. అంతేకాకుండా మహర్షి మ్యూజిక్ విశాఖపట్నం దానికి కూడా వ్యవస్థాపకులుగా ఉన్నారు వారు. అయితే ఒక రేర్ కాంబినేషన్ మీకు నేను తెలియజేస్తాను. ఎంతో మంది మ్యూజిషియన్స్ ని మీరు చూసుంటారు, సింగర్స్ చూసుంటారు, మ్యూజిక్ కంపోజర్స్ ని చూసుంటారు, డైరెక్టర్స్ ని చూసుంటారు, వినుంటారు, మీకు తెలిసి ఉంటుంది. బట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఐ బిలీవ్ వేర్ ఐ కెమ్ అక్రాస్, నేను నాకు తెలిసినంత మట్టుకు మన మహర్షి గారు మరి ఒక అకాడమిషియన్, ఆథర్, మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్ రైటర్, అన్నిటికీ మించి ఒక గొప్ప విజనరీ అండి. వారు మరి అలాంటి ఒక వ్యక్తి మనకు ఈ వోకల్ క్లాస్ని మనకు ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తూ ఉన్నారు. మరి వారి ఆధ్వర్యంలో మనం వోకల్స్ నేర్చుకుంటామనంటే అది చాలా గొప్ప ధన్యత.